తెలంగాణలో ఉన్న ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతాలలో ఇదిగో ఈ రామగిరి ఖిలా ఒకటి. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. తెలంగాణను పాలించిన అన్ని రాజవంశాల యువకులు రాణులు ఈ గుట్టను అధిరోహించారు. అంత అద్భుతమైన ఈ గుట్టపైన అనేక వనమూలికలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను ఇందులో చూద్దాం. ఇదిగో ఇప్పుడే రామగిరి ఖిలా దిగుతున్నాము. నాతో పాటు రాము, రాజు, వెంకట్, సందీప్ ఈ నలుగురు. రామగిరి ఖిలా దిగేటప్పుడు మాకు ఒక రెండు రకాల వైవిధ్యమైన అరుదైన ఒక తీగజాతి ఎండిపోయిన కొమ్మలు కనిపించాయి. వాటిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, గొప్ప అనుభూతి కూడా కలుగుతుంది. ఆ మొక్కలు చూడండి ఇప్పుడు. సో ఈ కర్రలకి ఇలా ఒక మనం చాలా అరుదుగా ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇంతకుముందు బ్లాక్గా నల్లటి కలర్లో ఉన్నటువంటివి చూసాం, ఇప్పుడు ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఏ ఇది పట్టుకో రాజు. సో ఇప్పుడు వీటిని చూద్దాం మనం ఎట్లా ఉంటాయండి. అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, చాలా అరుదుగా మనకి ఇట్లాంటివి కనిపిస్తుంటాయి కదా. అడవిలో మనకి అనేక వైవిధ్యమైన మొక్కలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కుక్క గొడుగుల్లాగా లేదా పుట్ట గొడుగుల్లాగా కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి. వేల ఏళ్ల సంవత్సరాల నుండే మానవుడికి ఈ రామగిరి ఖిలా ఆశ్రయం ఇచ్చింది, ఆహారాన్ని ఇచ్చింది, రక్షణను కూడా ఇచ్చింది. అట్లాగే ఇక్కడి రాజవంశాలకు కూడా ఈ ఖిలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇది చారిత్రకంగానే కాకుండా ఇటు వన్యమూలికలకు కూడా ప్రసిద్ధి చెందింది. మరి ఈ మూలికలను రక్షించుకుందాం, ఇదొక గొప్ప పర్యాటకంగా తీర్చిదిద్దుకుందాం, ఇదొక ఆయుర్వేద ప్రయోగశాలగా గుర్తిద్దాం. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.